ఎలా తెచ్చాడో తెలుసా, చూడు ఎంత మేడ కట్టాడో అంటాడు ఆ సందులోంచి వెళ్ళే ప్రతివాడు. నువ్వు కారు దిగుతూ ఉంటే ఎక్కడదో తెలుసా ఆ కారు, ఎంతమంది నోళ్లు కొట్టాడో తెలుసా అంటాడు. అదే నువ్వు పరమ ధర్మానికి కట్టుబడి నీకు వచ్చిన జీతంతో నువ్వు సంతోషంగా జీవనం చేస్తూ ఎన్నడూ ధర్మం తప్పకుండా పరమేశ్వరుని యందు భక్తితో జీవితాన్ని గడిపి నువ్వు ఉంటే నువ్వు ఎక్కడ కనపడు నీకు నమస్కారాలు పెట్టడానికి లోకం నీ వెంట పరిగెడుతుంది. నువ్వు కొన్ని లక్షల మందికి ఆదర్శవంతుడు అవుతావు. ఇంకంతకన్నా ఏం ఐశ్వర్యం కావాలి? నువ్వు చేసిన ధర్మం ఎక్కడికి పోదు. ధర్మమే ఈశ్వరానుగ్రహ రూపాన్ని పొంది రక్షణగా నిలబడుతుంది. ఎక్కడ వరకు నిలబడుతుందంటే ఎన్ని జన్మలెత్తినా ఆ ధర్మం కాపాడుతూనే ఉంటుంది. అందుకే మహానుభావుడు ప్రహ్లాదుడు అంతటి భగవద్భక్తుడు, రాక్షసాంశ సంభూతుడై కూడా, అంత భగవద్భక్తుడైన ప్రహ్లాదుడు పుట్టాడు కనుక, అంతటి ధార్మికుడు కనుక, శ్రీ మహావిష్ణువు అంతటి స్థితికారుడు ప్రతిజ్ఞ చేశాడు, నీ వంశంలో పుట్టిన వాళ్ళని చంపనన్నాడు. బలిచక్రవర్తి దగ్గర చెయ్యి చాపి అడిగాడు తప్ప బలిచక్రవర్తిని సంహరించడానికి ఇష్టపడలేదు. ఒక్క ధార్మికుడు పైన ఉంటే ఆయన ధర్మాన్ని అడ్డుపెట్టి వంశాన్ని కాపాడతారు. ఒక పరమధార్మికుడు ఒక ఊళ్ళో ఉంటే ఆయనని అడ్డుపెట్టి ఆ ఊరు ఊరంతా కాపాడబడుతుంది. రమణ మహర్షిని ఒక వ్యక్తి అడిగాడు, మీరు తిరువన్నామలై విడిచిపెట్టి రారు, మీరు ఒక్క గోచి పెట్టుకుంటారు, నోరు విప్పి మాట్లాడరు, మీరు ఉండి ప్రయోజనం ఏమిటని అడిగాడు. రమణులు ఒక్కటే చెప్పారు, ఒక గురువు శరీరంతో ఉండడమే లోకానికి అనుగ్రహం. ఎప్పుడోప్పుడు మాట్లాడతాను, ఆ మాట్లాడిన మాటలే శిష్యులకు మార్గదర్శకాలు అవుతాయి. నేనే కాదు, ఏ గురువు అయినా శరీరంతో ఉండడమే లోకానికి ప్రయోజనం. ధర్మాన్ని పట్టుకున్నవాడు ఇహమునందు పరమ సంతోషంగా పరమ ధైర్యంగా బతుకుతాడు. ఒక చిన్న ఆపద వచ్చిందనుకోండి, పిల్లాడికి ఒళ్ళు వెచ్చగా ఉంది, 104 జ్వరం వచ్చింది. నేను ఈ ఉపన్యాసాల పేరు చెప్పి ఎన్ని కుటుంబాలు చూశాను. 104 జ్వరం వస్తే రిక్షా కట్టించుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి కూడా సమయం లేక దూరంగా ఉంటే పిచ్చి తల్లి తండ్రి చచ్చిపోయాడు. ఆ పిల్లాన్ని ఒళ్ళో పడుకోబెట్టుకుని తల పెట్టుకుని చంద్రశేఖరాష్టకం చదువుతూ ఎన్నడూ ధర్మం తప్పలేదు, ఉన్నదాంతో తృప్తిగా బతికాను, పరమేశ్వర వీణ్ణి తీసేస్తే బతకలేను, రక్షించమని ఆవిడ ఏడిచి విభూతి పెడితే బయట హోర్న వాన, రిక్షాకి డబ్బులు లేవు. ఈశ్వరుణ్ణి నమ్ముకుని ఆ కన్న తల్లి పెట్టిన విభూతికి మర్నాడికి పిల్లలకి స్వస్థత కలిగినటువంటి కుటుంబాలు నాకు తెలుసు. ధర్మం రక్షిస్తుంది. ధర్మం అంటే ఒక్కటే, భగవంతుడు ఉన్నాడన్న భయము, భక్తి. ఈశ్వరుడు లేని చోటు ఈశ్వరుడు చూడని కాలము లోకంలో ఉండదు. ఆయన అన్ని వేళలా చూస్తాడు, అంతటా చూస్తాడు, అన్నిటినీ చూస్తాడు. చూస్తున్నప్పుడు ఈశ్వరుడు చూడలేదని, ఈశ్వరుడు లేడని నువ్వు ఏ తప్పు చేయగలవు? ఆయన పరమేశ్వరుడు చూస్తున్నాడు, అంతర్యామిగా ఇక్కడే చూస్తున్నాడు. నేను చెయ్యలేను, ఆయన ముందు చేయలేను అన్న భావన నీకు ఉంటే అది సుసంపన్నమైన భక్తి. ఆ భావన నీకు లేనినాడు నిన్ను నీ చుట్టూ 2-3 వేల భగవద్గీత పుస్తకాలు పెట్టినా నువ్వు తప్పుడు మార్గంలో ప్రవర్తించకుండా నువ్వు ఉండలేవు. భగవద్గీత పుస్తకం నిన్ను మార్చదు, రామాయణం పుస్తకం నిన్ను మార్చదు, దాన్ని చదువుకుని మారిన నీ మనసు నిన్ను మార్చాలి. ఆ మనసు ధర్మాన్ని పట్టుకోవడం నేర్చుకోవాలి. భగవంతుడు వద్దన్న పని చెయ్యను, భగవంతుడు చెయ్యమన్న పని చేస్తాను, చాలు. ఈశ్వరుడి ప్రీతికి అది కారకం. ఈశ్వరుడి ప్రీతి అన్నది కలిగిందనుకోండి, అంతకు మించిన ఐశ్వర్యం లేదు. నన్ను నమ్మండి, మీతో యథార్థం చెప్తున్నాను. బుద్ధి దోషం చేత ఎప్పుడైనా మనం ఏదైనా పొరపాటు నిర్ణయం జీవితంలో చెయ్యబోతుంటే పరమేశ్వరుడు అడ్డుపడి ఆ పని చెయ్యకుండా చేసి మనని కాపాడతాడు. ఒక్కటే కారణం, ఆయన ధర్మమే దానికి కారణం. అందుకే ధర్మో రక్షతి రక్షిత. ధనం కన్నా గొప్పది ఏది అంటే ధర్మం. అందుకే ధర్మంతో ముడిపడిన ధనం ఉన్నదే అది ఎప్పుడూ మంగళాన్నే కోరుతుంది. మంచి ఒండ్రు మట్టిలోకి తీసుకెళ్ళి వేసినటువంటి విత్తనాలు ఎలా పెద్ద పెద్ద వృక్షాలై అనేకమైనటువంటి కాయలు పళ్ళు ఇస్తాయో, అలాగే ధార్మికంగా బ్రతికి తెచ్చుకున్నటువంటి ఎంత తక్కువ ద్రవ్యమైనా సరే అది మీకు విశేషమైనటువంటి సుఖమునకు కారణమవుతుంది. తప్ప ధర్మాన్ని విడిచిపెట్టి తీసుకొచ్చింది ఏదైనా సరే అది అగ్నిహోత్రమే. అది చిన్నదవనివ్వండి, పెద్దదవనివ్వండి,
అగ్నిహోత్రం అన్నది పుట్టిన తరువాత ఎప్పుడు కాల్ చేస్తుందో ఎవరికీ తెలియదు. నీ ఇంట నువ్వు అగ్నిహోత్రాన్ని పెట్టుకోవడం ఎలాంటిదో, ధర్మాన్ని విడిచిపెట్టి ధనాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం కూడా అంతే ప్రమాదకరము. నాకు పేరు చెప్పడం ఇష్టం లేదు కానీ అక్రమ మార్గంలో అసలు డబ్బు 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 అంటూ బతికి అంత డబ్బు సంపాదించి పెద్ద మేడ కట్టి పదవీ విరమణ చేసి ఏమిటో ఇన్ని శాస్త్రాలు చెప్తారు నేను ఎంత సుఖపడుతున్నానన్న వ్యక్తి 60 ఏళ్ళు దాటి రిటైర్ అయ్యి ఇంటికి వచ్చినటువంటి 3 నెలలలో ఉన్న ఒకే ఒక్క కొడుకు కోడలు ప్రమాదంలో శరీరం విడిచిపెట్టేస్తే ఆ తర్వాత ఉన్న ఒక్క కూతురు అల్లుళ్ళో ఆ అల్లుడికి అకస్మాత్తుగా తల మీద పడకూడనంత పెద్ద వస్తువు పడి పిచ్చెక్కిపోతే పిచ్చెక్కిపోయిన అల్లుడిని తీసుకెళ్లి గదిలో పెట్టేస్తే ఆ అల్లుడికి అన్నం పెట్టడానికి కూడా భయపడిపోయి కూతురు బెంగ పెట్టేసుకుంటే ఆ అల్లుడిని ఇంట్లో పెట్టుకుని కూతురుని ఇంట్లో పెట్టుకుని 60 ఏళ్ళు దాటిన తర్వాత ఎవరికి ఇవ్వాలి డబ్బు? ఎవరు సుఖపడతారు దీనివల్ల? కూతురు ఏం చేస్తుంది డబ్బుతో, అల్లుడేం చేస్తాడు పిచ్చెక్కెలా అరుస్తూ నేనేమైపోతాను అని గుక్కెడు మంచినీళ్లు తృప్తిగా తాగలేక బతుకుతున్న వ్యక్తులు కూడా నాకు తెలుసు. సంపాదించిన నాళ్ళు ఇదే నన్ను రక్షిస్తుందనుకున్నాడు. దాని ఫలితం ఏమిటో అది ఇవ్వడం మొదలుపెట్టిన నాడు తన దగ్గరే పనిచేసి పరమ ధార్మికంగా బతికి సంతోషంగా మనవలతో మునిమనవలతో వెంకటాచల క్షేత్రానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి వెడుతున్న వ్యక్తిని చూసి ఇలా నేను బతికి ఉంటే నాకు ఇలాంటి రోజు వచ్చేది కాదని ఏడిచిన వాళ్ళు నాకు తెలుసు. ధర్మమే రక్షణ చేస్తుంది తప్ప కేవలము ధనము రక్షణ చేస్తుంది అనుకోవడం అదొక పిచ్చంతే. అది ఎంతకాలం ఉంటుందా పిచ్చంటే అది దాని యొక్క ఫలితాన్ని ఇవ్వడం మొదలుపెట్టేంత వరకు నా అంతవాడు నేను అంటాడు. అది దాని ఫలితాన్ని ఇవ్వడం మొదలుపెట్టిందాదా అప్పుడు తెలుస్తుంది తను ఎంత తక్కువవాడో. రావణాసురుడిని మించిన ఐశ్వర్యవంతుడు ఈ ప్రపంచంలో ఇంకొకడు లేడు. ఎవడికైనా ఇంట్లో బంగారం కప్పు ఉంటుంది, బంగారం పళ్ళెం ఉంటుంది పోని, ఏకంగా కాంచన లంకకి అధిపతి. ఎంతమంది నచాకులీనా నచహీన రూపా నదక్షిణానా నుపచారయుక్త భార్యాభవత్తస్య నహీన సత్వా నచాపి కాంతస్య నచాపిహీన అన్నారు వాల్మీకి మహర్షి. అంతమంది కాంతలతో భోగం అనుభవించాడు, అంత రాక్షస బలం. ఇంద్రుణ్ణి ఓడించినటువంటి ఇంద్రజిత్ కొడుకు, పరమ పతివ్రత మండోదరి భార్య, పరమ బలవంతుడైనటువంటి కుంభకర్ణుడు తమ్ముడు, ఇంత 100 యోజనముల సముద్రమును దాటి వెడితే తప్ప అడుగు మోపడానికి వీలు కానటువంటి లంకారాజ్యం, భద్రత దండకారణ్యం వరకు పెట్టాడు, జనారణ్యం వరకు రాక్షసులే కరదూషణాదులు, ఇన్నింటి మధ్య నన్నెవరేం చేస్తారని అధార్మికంగా బతికాడు. తనకు అక్కరలేనిది పుష్పక విమానాన్ని అన్నగారిని కొట్టి తీసుకొచ్చాడు కుబేరుడి దగ్గర. ఇంత భోగం అనుభవిస్తున్న నాళ్ళు గుండెల మీద చెయ్యేసుకుని నన్నెవరేం చేయగలరని అడిగాడు. ఒక్క మాట చెప్పారు స్వామి హనుమ, తదేవ ఫలమన్వేతి ధర్మస్య ధర్మనాశన ప్రాప్తం ధర్మఫలం తావద్భవతానత్ర సంశయ. ఇన్నాళ్ళు నువ్వు చేసిన తపస్సు, నువ్వు చేసిన ధర్మం ఫలితం ఇచ్చాయి, ఇప్పుడిక అధర్మం ఫలితం ఇవ్వడం మొదలుపెట్టింది, చూడు ఎలా ఉంటుందో నీ జీవితం అన్నారు. ఇంత కోట్ల మంది రాక్షసులు తెగటారిపోయారు. ఇంద్రుణ్ణి ఓడించిన కొడుకు లక్ష్మణుడి చేతిలో చచ్చిపోయాడు. అంతటి ధర్మాత్ముడు విభీషణుడు తనని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. నిద్రపోతున్న తమ్ముణ్ణి లేపాడు కుంభకర్ణుడు చచ్చిపోయాడు. నా అన్నవాడు లేకుండా కిరీటం కొట్టేస్తే ఎక్కడికో వెళ్ళి ఇవాళ ఉండి రేపు రా అంటే ఒక రాత్రి రాత్రంతా భయంకరంగా శూన్యమైపోయిన అంతఃపురంలో గడిపి వచ్చి చచ్చి బతికాడు. అప్పుడు అది అధర్మం ఫలితం ఇవ్వడం మొదలుపెట్టేసిన తర్వాత ఆఖరికి ఈ రావణుడు ఎప్పుడు చచ్చిపోతాడని దేవతలు ఋషులు కూడా ఆకాశంలో నిలబడి రామా చంపేయి 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 అంటుంటే ఇంతమంది నన్ను చంపేయమంటున్నారు, ఎందుకంటే ఒక్కటే కారణం ధర్మాన్ని విడిచిపెట్టి భోగాన్ని అనుభవించాడు. అంతకన్నా నీచమైన చావు ఎక్కడుంటుంది? వాడు చచ్చిపోవాలి చచ్చిపోవాలని ఇంతమంది అంటుంటే వాడిని బతకనివ్వండి అన్నవాడు ఒక్కడు లేడు. ఆ బతుకు ఒక బతుకాది
అరే ఆయన బతికుండాలని నీకు ఒంట్లో బాగుండకపోతే అయ్యయ్యో మహానుభావుడు ఆయనకి ఆపద ఏమిటండి అని నీ పేరు మీద రుద్రాభిషేకం చేయించేవాడు ఉండాలి. అరే ఆయనకు అనారోగ్యమా అండి, ఆయన కష్టంలో ఉన్నారా అండి అని నీ గురించి నమస్కారం పెట్టేవాడు ఉండాలి.